సో డబుల్ స్మార్ట్లో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఇది. అన్నీ అండి, వీడి క్యారెక్టర్లోకి వెళ్తేనే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే, లేవగానే కాదు కానీ సెట్కి వచ్చి ఏదో ఉంటుంది చూసారా, వచ్చి కూర్చున్న తర్వాత పూరి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఏం సీన్ ఏం చేస్తున్నాను అని నవ్వు వచ్చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ ఎంజాయ్. పైగా కాస్ట్యూమ్ ఆ గెటప్లో వస్తే అన్న ఇంక వేరే అంటే ఇష్మార్ శంకర్ వస్తానంటే ఆ శంకర్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ రామ్ గారు వస్తున్నట్టు ఉంటుంది అక్కడ. ఆ క్యారెక్టర్ వైబల్ ఉండేది అన్నది. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, పూరి సార్ మీ కాంబినేషన్ వచ్చిన క్యారెక్టర్స్, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో, దానికి సాక్షి నేను కూడా, నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు కాంబోలు వస్తున్నారు, అసలు లాంగ్వేజ్ ఏంటి, దానికి ఏం పేరు పెడుతున్నారు? నేను చెప్పినప్పుడు సీక్రెట్ అది, బిర్లా సినిమా చేసాం మలేషియాలో. జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీనియర్లు అంటూ మేనేజర్ని పెట్టుకుంటాం, అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేశా. చేసి సరదాగా ప్రభాస్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు చేసి చూపించా, గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు. జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను, మేము రూమ్కి వెళ్ళిపోయాం, ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు. అది పూరి భయ్యకి చెప్పా, భయ ఇలాగ అనుకున్నాం అంటే భయ భలే ఉంది ట్రాక్ ఇది, ఇది ఎప్పుడైనా పెడదాం అని. సడన్గా ఫోన్, భయ దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు. ఎవరిని అన్న? అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ని అని. అవునా అన్న? దానికి గెటప్ ఎల్లగానే చూడగానే అసలు నేను షాకు. అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షార్ట్కి క్లాప్ కొట్టేస్తాను. సో అప్పుడు పూరి జంగల్ గారు ఎస్ ఈ ట్రాకు ఇది పెట్టాలి మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అయిన నాకు చెప్పడం జరిగింది. నాకు చాలాసేపు నోరు తిరగలేదు కానీ మీరు నేచురల్ మాడినట్టే ఉంది. దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయట పడతాయి అన్నారు. చాలా పుట్టిన క్యారెక్టర్ ఇది. కానీ విన్నా లొకేషన్లో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరు. అవును చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్లో కూడా బైక్ ఉంటుంది బీదర్ది, సూపర్లో ఏంటి లైట్ డిటెక్టర్ది. ఆ ట్రాక్ మొత్తం ఈడియట్లో ట్రాక్ మొత్తం ఎంతసేపులో షూటింగ్ చేసి ఉంటాం? వన్ డే విన్నా లాస్ట్ డే వన్ డే కాదు హాఫ్ డే హాఫ్ డే వర్షం పడుతున్నాయి అండి, హెవీ రెయిన్. ఒక రాయ కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు, జీవ గారు పూరి గారు తాగుతుంటే వెళ్ళాం, భయ టిఫిన్ చేసి వెళ్ళిపోదాం వర్షం పడుతుందన్న. లేదు లేదు భోజనాలు కూడా చెప్పారు, భోజనాలు వస్తున్నాయి అన్నారు, భోజనాలు చేసి వెళ్ళిపోదాం అన్నారు. వర్షం ఆగింది పన్నెండున్నరకి, 3 అవర్స్లో మొత్తం సీన్ చేసాం, 4 o'clockకి ప్యాకప్. ఆయన సినిమానే 3 డేస్లో రాస్తాడు షూటింగ్లు అంతా. ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా అద్భుతం, జస్ట్ ఒక 2 నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి జగన్ని. నేను లైవ్గా చూసాను గష్మార్ శంకర్. అవును 7 రోజులు ఊరికే సదా కూర్చున్నాం, లాస్ట్ 3 డేస్లో వచ్చింది అంత సినిమా. అంతే అది ఏం రాస్తారో అదే తీసాం. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే అంతే. కానీ చాలామంది ఆర్టిస్టులు ఉన్నా ఆయన దాంట్లో మాలాంటి ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తారు దాంట్లో మా అందరికీ కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో పోద్దేమో ఇది ఉంటుంది ఉండదు భయం ఉంటుందండి. బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా అది రాసేటప్పుడే ఎడిటింగ్లో పోతాయి, ఎడిటింగ్లో పోయిన తర్వాత తెస్తాను నేను. మేము అది ఇవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా. శర్మ గారి గురించి, మణి శర్మ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్క మాట చెప్పలేమండి. మణి శర్మ గారు అగైన్ హిజ్ లెజెండ్. ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను, పూరి గారు కూడా చెప్తూ ఉంటారు. నాకు తమిళ్లో ఇదివరకు చిన్నప్పుడు సెల్వరాఘవన్ అండ్ యువన్ శంకరరాజు కాంబినేషన్ అసలు అందరం పడి చచ్చిపోయారు. అలా తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అనమాట. సో ఇష్మార్ శంకర్ అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది, అంటే పని చేసినట్టు ఉంటుంది మనకి యాక్టర్స్కి ఎలా ఉంటుందో అటు కూర్చుని కాఫీ తాగితే సరదాగా మాడుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది మ్యూజిక్ సెట్టింగ్ అయిపోయింది. అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది. ఆయన చెప్పటం ఈయన గ్రాస్ప్ చేయటం ఐ థింక్ దిస్ ఇస్ దేర్ 6th ఫిల్మ్ టుగెదర్ ఆర్ సంథింగ్. సో ఐ ఎంజాయిడ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆల్సో. ఓకే అసలు ఈయన ఏం చెప్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు అసలు వెరీ స్మూత్. అండ్ సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు అసలు,
కావ్య కసా లగా పూరి జగన్నాథ్ సే పహలీ బార్ కామ్ కియా ఔర్ రామ్ కే సాథ్ కామ్ కర్నే మే కసా మజా లగా ఆప్కో అమేజింగ్ ఇట్ వాస్ వెరీ స్మూత్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ లైక్ ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ద ఎంటైర్ మూవీ గాట్ రాప్డ్ ఇన్ లైక్ వన్ నైట్ ఆర్ వన్ డే ఆర్ సంథింగ్ బికాజ్ ఇట్ వెంట్ బై సో క్విక్లీ వెన్ యూ ఎంజాయింగ్ ద ప్రొసెస్ యూజువలీ వెన్ ద టైమ్ గోస్ బై క్విక్లీ So I had a lot of fun and just like off set, on set, Puri sir, like to work with Puri sir as an actress here in the Tollywood industry in itself is a very big deal. So I'm very, very blessed to have had this opportunity and like to get to know Puri sir and Shami ma'am and Ram. Like it has been nothing short of a blessing. Like I enjoyed the process thoroughly. Like there's not one day that I can go back to and think, oh, that day was not good. Or that day I had so much trouble. Like anything, like even when on Maar Munta song, the first day my health was really bad. Mm. And like I was taken care so well and nobody like gave me like a side eye or like even like, you know, made me feel bad. Anything, like smallest to smallest, biggest to biggest thing, they've all been very patient, loving, kind. And like, of course, like everybody knows what a legend Puri sir is. And like to be working with him is definitely another feather on my cap as an actress. He's also like really funny and just very cool and casual. And it's like, you know, you're working with your friend. It was like that kind of a vibe. And we were always laughing and joking around. Like it just went by like this. And every time I got on set, Puri sir knew what he wanted from me. Okay. So he would just tell me, Kavya, this. I would like, okay, sir. And we would just get on the set and we would do it. And if he needed some tweaking or something, he would come and he would tell me. Otherwise, usually he would be satisfied with whatever I was giving. So like that, like there was like that very, there was a lot of openness. I had a lot of space to act and do and explore Jannat. And yeah, like it was just like one of the best times. Like I think this is by far my best working experience in any industry that I've worked with. Like I'm very upset that this movie shoot is over, honestly. Like that is my, and I reminisce of some events. Even my co-stars, everybody, Srinugarh, I didn't have the opportunity to work with you, sir, unfortunately. But even with like Sanjay, sir, whatever scenes that I had, or with Bani, or Temple, this, yeah, yes, Vamsi Garu, yeah, everybody, like I had so much fun. Like there's not one moment I regret or I'm upset about. So yeah, and with Ram, it was too good. Like hats off to be such an awesome co-star. Really, really, like genuinely, with whether it was like acting or life, I really appreciate the view he has, the perspective he has, the person he is. And like, yeah, I'm very grateful that he's in my life and I know him so closely. So yeah. Okay. Definitely. So my producer Charmi cover girl. Yeah. In Egypt. పంజాబీ ఫస్ట్ కావ్య అని వెంటనే అసలు పంజాబీ మాదే పంజాబీ నేను ముద్దుగా బాస్ లేడీ అని పిలుస్తా ఉన్నా. స్క్రిప్ట్ అనుకున్న తర్వాత విలన్ ఎవరు అనుకున్నప్పుడు అందరం యునానిమస్ సంజయ్ దత్ గారే బాగుంటారు అనుకున్నాం. ఆయన అప్పటికే డేట్స్ లో 7 సినిమాలు సైన్ చేశారు ఆయన, ఆల్రెడీ హిట్స్ కేజీఎఫ్ అని అయిపోయి. సో ఇంకా డేట్స్ ఇంపాసిబుల్ అంటే ఏమైనా కావాలి అని కూడా అవుతుంది. తీసుకెళ్ళిపోయింది పూరి గారిని దుబాయ్ తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని నరేషన్ చేసి ఆయన వేరే సినిమా ఏదో అంటే దాన్ని ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ విని ఫోన్ చేసి అది క్యాన్సిల్ చేసి దాని డేట్ దీనికి ఇచ్చారు. గ్రేట్. సో అలా షీ ఇఫ్ షీ వాంట్స్ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్ షీల్ గో గెట్ ఇట్ డన్. కథ మీద గో గెటర్. ఓకే. సో షీస్ అ గో గెటర్ అండ్ షీస్ అ ఫైటర్. సూపర్. సీను నువ్వు ఫస్ట్ దాంట్లో చేసావు కదా, అందులో ఉంటది ఎవడో డిప్లో చిప్ డిప్లో చిప్ పెట్టారు అన్న. దాంట్లో సింగిల్ చిప్, దీంట్లో డబుల్ చిప్ ఏమైనా పెట్టారా? లేదు, ఇది కూడా చిప్పే కొంచెం పెద్ద. లేదు, డబుల్ సింగిల్ సైజ్ రెడీ రెడీమేడ్ రెడీమేడ్. షిండే గారు కూడా డైలాగ్ అంటారు ఎవరే ఏడు ఇదేంటి అది బ్రెయిన్ వాడు మనిషి అనుకున్నారు, యూఎస్బి బోర్డ్ అనుకున్నారు, ఎవరు పడితే మంచిది చాలా మంచిది. ఓకే. సో ఆ కాన్సెప్ట్ని వాడుకున్నప్పుడు సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఏదన్నా అంతేగా అది అవసరం, అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్న, ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ తీసుకున్న, అసలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎనీ ఫిల్మ్ సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు.
ఓకే. సో అలా ఏం చేద్దాం అనుకుని డిజైన్ చేసిన స్క్రిప్ట్ అలాగే రాశా. సూపర్. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా వాళ్ళకి చాలా అవసరం థియేటర్లో. సో ఈలలేస్తూ గోల చేస్తూ చూడాల్సిన సినిమా. అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళాలా థియేటర్కి అని నాకైతే అనిపించింది. నేను టీజర్ చూడగానే నాకైతే డెఫినెట్గా. సో ఆల్ ద బెస్ట్ రామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కవి. ఆల్ ద బెస్ట్. సో ఎస్ ఆల్ సో మీకు ఆల్ ద బెస్ట్ అన్నంత మీకు కూడా. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నాం? ఆడియన్స్ కదా, ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది డబుల్ స్మార్ట్. సో అందరూ థియేటర్కి రండి, ఆగస్ట్ 15th థియేటర్లో వెళ్తాం. డబుల్ టైమ్స్. ఒకటే మాట అంతే, మారు ముంట షో చింత.